హైదరాబాద్ లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లు చెరువులయ్యాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో భీకర వర్షం పడింది. భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. రాత్రి 7:30 నుంచి 3 గంటల పాటు కుండపోత వర్షం భాగ్యనగరాన్ని ముంచెత్తింది. నగరవాసులు తమ పనులను ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న సమయంలోనే వర్షం కురవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వనస్థలీపురం సమీపంలో చింతల్కుంట సమీపంలో ఓ వ్యక్తి బైక్ తో పాటు నాలాలో పడిపోయాడు. బైక్ తో రోడ్డు దాటుతూ ఉండగా అదుపు తప్పిన బైక్ నాలాలో పడిపోయింది. బైక్ అక్కడే ఉండగా ఆ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. స్థానికులు తాడు సాయంతో ఆయన్ను కాపాడారు. గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. ఎల్బీ నగర్లోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే జోనల్ కమిషనర్తో కలిసి ఆమె పర్యటించారు. రోడ్లపై నిలిచి ఉండే నీరు సాఫీగా వెళ్లేలా మాన్సూన్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఉండాలని సూచించారు. పలు కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో ఇళ్లల్లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల నాలాలు పొంగి ప్రవహించడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. రైటిక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మాజీ గడ్డి అన్నార నుంచి అందిస్తారు. బ్రహ్మాజీ, గాయత్రి, నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమైన పరిస్థితి. గత ఏడాది కూడా అక్టోబర్ నెలలో ఇదే సమయంలో కురిసిన వర్షంతో హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు జలమయమైన పరిస్థితి చూసాము. తర్వాత ఇప్పుడు తాజాగా మాత్రం నిన్న కురిసినటువంటి కేవలం 2.5 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్లో ప్రస్తుతం హైదరాబాద్ శివార్ ప్రాంతమైనటువంటి హయత్ నగర్ బంజారా కాలనీ ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. ఇంతకుముందు చూసాం సరూన్ నగర్లో పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అంటే వర్షం కురిసి వెలిసి కూడా 10 గంటల పైన అయిపోయింది. ఇప్పటికీ కూడా నీళ్లు చాలా ఫోర్స్గా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మోకాల లోతు వరకు నీళ్లు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం అందరూ కూడా మొక్కలలో వరకు నీళ్ళలో తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళందరికీ కూడా ఒకవేళ ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే కూడా వీళ్ళు కొంత ప్రాణాలు తగ్గించి వెళ్లాల్సిన పరిస్థితి. ఫ్లోటింగ్ మాత్రం చాలా 2 మంత్స్గా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ లోకల్కి ఉన్న వాళ్ళు. అమ్మ, ఏంది, ఎట్లా ఉంది పరిస్థితి? రాత్రి నుంచి ఎట్లా? రాత్రి నుంచి వస్తూనే ఉన్నాయి. రాత్రి నుంచి ఇదే గోస పడుతున్నాం మేము. తిండి ఏముంది, ఇంట్లో ఉన్నాయి అన్ని ఆగమాగము అడిమాడిమి. ఎప్పుడు ఇదే బాధ. ఇంట్లోకి నీళ్ళు పుల్ల వచ్చి చిన్న చిన్న పిల్లలు అన్ని కొట్టుకపోకడం అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి. ఇక ఏముంది, ఆగంలోనే ఉన్నాం. మరి ఆ పెద్ద లీడర్లు వాళ్ళు వీళ్ళు ఎవరున్నా కానీ ఎవరు ఏం చేస్తలేరు. ఇక్కడ ఖాళీలా జనాలు ఖరాబ్ అవుతున్నాయి. రాత్రి నుంచి మీరు ఎట్లా అండి పడుకోవడం కానీ తిండి కానీ ఎన్ని ఉన్నాయి? లేదు సార్, నైట్ 2 నుంచి సురువైంది. కొద్దిగా తిన్నాం, ఇంత పండుకున్నాం. నైట్ 2 నుంచి చాట అయింది. ఇంకా అప్పటి నుంచి మాకు భయం, ఎప్పుడు వస్తుందో ఏమో అని అదే భయం. అప్పటి నుంచి ఆ కేసీఆర్ నయకత్వం దయచేసి మాకేమన్నా చేస్తే మాకింత పుణ్యం. మేము కేసీఆర్ అని ఎమ్మడి తిరుగుతున్నాం, కానీ మాకు ఏదన్నా పుణ్యం చేయాలి సారు. అంటే ఇక్కడికి వచ్చేటటువంటి మీడియాలందరికీ కూడా వాళ్ళు తమ సమస్యలు చెప్పుకోవడం, అంటే ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా ఈ ఆ చివరి నుంచి ఈ చివరికి రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అక్కడ
కొంతమంది సామాన్లతో వచ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. లోకల్గా ఉన్న వాళ్ళు కొంతమంది మరి కొంతమంది తమ బాధలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. చెప్పండి అన్న, ఇప్పటివరకు అధికారులు కానీ కమిషనర్ కానీ ఇప్పటివరకు నాదుడు లేడన్న, బీజేపీ కార్పొరేటర్ ఉండన్న మాత్రాన ఇప్పటివరకు అధికారులు. లాస్ట్ టైం ఏమో ఒకటి మీద వందల మంది వచ్చారు కార్పొరేటర్లు కానీ అది కానీ ఎమ్మెల్యే కానీ అందరు కానీ. ఇప్పటివరకు పొద్దున్న నుంచి ఇప్పటివరకు మేము 2-3 గంటల నుంచి కార్పొరేటర్ ఒకటే దండలాడుతుండే కానీ ఇప్పటివరకు ఏ అధికారి రాలేదు, కమిషనర్ రాలేదు, అధికారు జిహెచ్ఎంసీ ఎవరు రాలేదు. ఎంత మొత్తుకున్నా 5-6 మంది కార్పొరేట్ ఇప్పుడు టీవీలో వచ్చి లైవ్లో వచ్చినా కానీ ఇప్పటివరకు ఎవడు రాలేదు. ఎందుకంటే ఎలక్షన్లు వస్తేనే ఇక్కడికి వస్తారా, ఎలక్షన్లు వస్తేనే ఇక్కడికి వస్తారా, లేకుండా రారా వాళ్ళు? ఎలక్షన్లు వస్తే పైసలు ఇట్లా మాట్లాడి ఇట్లా వెళ్ళిపోతారు అంతే తప్ప, కానీ ఎలక్షన్లు తప్ప వేరే గుర్తు రాదా వాళ్ళకు? నేను ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మేము గత 22 సంవత్సరాల నుంచి ఇక్కడనే స్థానికంగా ఉంటున్నాము. గత సంవత్సరంలో కూడా ఇదే నెలలో అక్టోబర్లో ఈ భారీ వర్షం రావడం వల్ల దానకిషోర్ గారు ఇక్కడ వచ్చి నేను కేవలం శాశ్వత పరిష్కారం చేస్తా అనే హామీ ఇవ్వడంతో అది కాదు, మీరు పర్మనెంట్గా ఇక్కడ చెప్పాలి, మా సప్లాన్ ఎస్టీ సప్లాన్ డబ్బులు మొత్తం పక్కదారి పట్టిస్తారు, ఆ సప్లాన్తో ఇక్కడ ఉన్నటువంటి ఇది మొత్తం మీద చూడచ్చు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని సామాన్లు అన్నింటిని కూడా బయటకు తీసుకురావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు తడిసిపోతే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి మనం చూస్తాం. మోకల వరకు నీళ్ళల్లో తిరిగి ఉండాల్సిన పరిస్థితి, ఇక్కడ అందరూ కూడా అదే పరిస్థితి. అంటే వివిధ ప్రాణాల పనుల మీద హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. పేషెంట్ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది ఉంది, అంటే కొద్దిగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న పర్సన్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకసారి అమ్మ, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ బంజారా కాలనీలో. ఎట్లా ఉంది రాత్రి పరిస్థితి? చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తున్నారా? ఎట్లా ఇటు హాస్పిటల్కి వెళ్తున్నాము. రాత్రి వర్షానికి మా ఇల్లు మొత్తం మురిగిపోయింది, చిన్న పిల్లలు మొత్తం సామాన్యం మొత్తం ఆగిపోయింది. రైట్ రైట్ బ్రహ్మాజీ, థాంక్యూ. పరిస్థితి బాగాలేదు.